ప్రభుత్వం త్వరలో రేషన్ కార్డు నిబంధనలని మారుస్తుంది ఎందుకంటే చాలా మంది అనర్వులు రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నారు దీనివల్ల అరువులకు రేషన్ కార్డులు అందకుండా పోతున్నాయి కొత్త నిబంధనల ముసాయిదా దాదాపు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం దీని గురించి పలు రాష్ట్రాలతో సమావేశాలు కూడా నిర్వహిస్తోంది కొత్త నిబంధనల గురించి తెలుసుకుందాం ఆహార ప్రజా పంపిణీ శాఖ ప్రకారం దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రత చట్టం ప్రయోజనాన్ని పొందుతున్నారు వీరిలో ఆర్థికంగా నిలదొక్కున్న వారు చాలా మంది ఉన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కొన్ని మార్పులు చేస్తుంది వాస్తవానికి ఇప్పుడు కొత్త ముసాయిదా పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు ఇందుకు సంబంధించి గత ఆరు నెలలుగా రాష్ట్రాలతో సమావేశం నిర్వహించినట్లు ఆహార ప్రజా పంపిణీ శాఖ తెలిపింది రాష్ట్రాలు ఇచ్చే సూచనలను పొందుపరిచి కొత్త సిద్ధం చేస్తున్నారు ఈ ప్రయాణాలు త్వరలో ఖరారు కానున్నాయి కొత్త నిబంధనల అమలు తర్వాత అరువులైన వ్యక్తులు మాత్రమే ప్రయోజనం పొందుతారు అనర్వులు ప్రయోజనం పొందలేరు అవసర దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు చేస్తున్నారు ఆహార ప్రజా పంపిణీ శాఖ ప్రకారం ఇప్పటి వరకు ఒకే దేశం ఒకే రేషన్ కార్డు డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు ముప్పై రెండు రాష్ట్రాలు యూటీలలో అమలు చేస్తున్నారు దాదాపు అరవై తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారులు అంటే ఎన్ఎఫ్ఎస్ఏ కింద వచ్చే జనాభాలో ఎనభై ఆరు శాతం మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రతి నెల దాదాపు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటుకు మారడం ద్వారా లబ్ధి పొందుతున్నారు